ఇవాళ రాజమండ్రి కోటగమ్మున్ సెంటర్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ బీసీ సోదర సోదరీమణులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టాము. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం బీసీలని ఓటు బ్యాంక్ రాజకీయం కింద వాడుకుంటుందో, 27వ తారీఖున జైహో బీసీ అని పెద్ద గొప్పగా ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. బీసీలందరికీ కూడా ఇది ఒక చైతన్యపరిచే విధంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. కేవలం బీసీలని ఒక ఓటు బ్యాంక్ రాజకీయానికి వాడుకుంటూ ఏదో ఒక తాయిలాల కింద ఇస్తూ ఆదరణ 1, 2 అని ఏదో ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే విధంగా బీసీలను ఓటు బ్యాంక్ కింద వాడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రాజకీయం చేస్తున్నారు. ఏదైతే బీసీలను అందరినీ కూడా అభ్యున్నతకై బీసీలని రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రలో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. దాంట్లోనే భాగంగా నన్ను కోఆర్డినేటర్ కింద కూడా నియమించడం జరిగింది. బీసీలందరికీ కూడా రేపన్న రోజున ఏదైనా ఒక లబ్ధి చేకూరుతుందంటే అది కేవలం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుందని అందరికీ కూడా తెలుపుతున్నాము. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానం కూడా బీసీ వ్యక్తికే కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందనేది కూడా ప్రజలందరూ కూడా చూశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలందరినీ కూడా రాజ్యాధికార దిశగా, అదేవిధంగా బీసీలందరినీ కూడా ఒక పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కూడా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.